సిరిసిల్ల జిల్లా వేములవాడ మహాశివరాత్రి ఉత్సవాలను 3 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తామన్నారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి. శ్రీ పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు అధికారులు ఆలయ మర్యాదలతో మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డికి ఘనస్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు వేద ఆశీర్వచనం చేసి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజరాజేశ్వర స్వామి ఆలయం రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన శైవక్షేత్రం అన్నారు. శివరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కరోనా నేపథ్యంలో భక్తులంతా తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని కోరారు ఆయన. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణ భాస్కర్, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, ఈవో కృష్ణప్రసాద్, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా 11వ తేదీ మహాశివరాత్రి కార్యక్రమము తెలంగాణ రాష్ట్రంలో మరి ఇక్కడ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఈ రాజరాజేశ్వర దేవాలయము వారు సన్నిధిలో ఎన్నోసార్లు దర్శించి పూజలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ శివరాత్రి రోజున భక్తులకు అన్ని సౌకర్యాలు నెరవేర్చడానికి ఇవాళ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, పోలీస్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో, ఈవో ఎండోమెంట్ ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్లు మరి ఇక్కడ నూతనంగా మరి నిన్ననే కమిటీ ఏర్పడేయడం జరిగింది. ఉత్సవ కమిటీ 14 మెంబర్ల సభ్యులతో మరి స్థానిక మున్సిపల్ చైర్మన్ కానీ బాపురెడ్డి గారు కానీ మరి ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ 3 రోజులు మనం అందరం కూడా పెద్ద ఎత్తున భక్తులకు